హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్త వచ్చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో పెస్ట్ ఆర్ట్ ఎలా చేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇక్కడైతే నేను ఒక గ్లాస్ అయితే నేను పెస్ట్ ఆర్ట్ పెసరపప్పు తీసుకున్నాను. సో సేమ్ క్వాంటిటీలో రైస్ కూడా తీసుకోండి. సో రెండు వచ్చేసి సేమ్ క్వాంటిటీ. సో రెండింటిని శుభ్రంగా వాష్ చేయండి. నైటే మనం మార్నింగ్ టిఫిన్ చేసుకుంటాం కదా, నైటే నానబెట్టుకోండి సరిపోతుంది. అదే పెసరట్టు ఓన్లీ రైస్తో కాకుండా ఓన్లీ పెసర్లతో చేసుకునే వాళ్ళు 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ రైస్ కాబట్టి నేను నైటే నానబెట్టేశాను. సో ఇక్కడైతే నానిపోయాయి చూడండి, మార్నింగ్ చూసేసరికి ఎలా నానిపోయాయి. సో వీటిని అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోండి, పేస్ట్ లాగా అయితే చేసుకోండి. సో కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ వేసిన తర్వాత కూడా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను మిక్సీ అయితే వేసేసాను. సో మన దోశపిండి ఎలా ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో ఆ సేమ్ ఆ టైప్ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి చూడండి, నేనైతే సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. సో మొత్తం అయితే కలిపెట్టేసుకోండి. సో అన్ని టిఫిన్లో కల్లా ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా అండి. సో సపరేట్గా మీరు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ టైం అయితే రైస్ యాడ్ చేసి చేస్తున్నాను. సో ఇక్కడైతే మొత్తం కలిపేసుకున్నాను. సో పెనం అయితే పెట్టేసుకున్నాను, దోశ పెనం. సో ఇక్కడ కొద్దిగా వాటర్ చల్లేసుకొని మనం దోశ అయితే ఈ విధంగా వేసుకుంటాము. సో ఆ విధంగానే స్ప్రెడ్ చేయండి పిండిని. సో మన ఇంట్లో ఏమైనా ఎవరికైతే ఏమేమైతే ఇష్టం ఉంటుందో క్యారెట్ ఆనియన్స్ కట్ చేసి చిన్న మిర్చి అట్లా మన ఇష్టం ఉన్నవి మనమైతే స్ప్రింకిల్ చేయండి. ఆయిల్ అయితే కొద్దిగా పైన వేయండి సరిపోతుంది. సో చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఒకవేళ మీరు పెసరపప్పు అండ్ రైస్ నేను సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను కదా, రైస్ ఎవరైనా ఎక్కువగా తీసుకుని ఉంటే సో దోశ అనేది చాలా గట్టిగా వస్తుందండి, బాగోదు. సో రైస్ తక్కువైనా పర్లేదు కానీ పప్పు అయితే ఎక్కువగా ఉండాలి. సో సేమ్ క్వాంటిటీ ఉన్నా పర్లేదు, బాగా వస్తాయి. సో చూడండి చాలా టేస్టీ ఎమ్మి దోశలు అయితే మనకు రెడీ అయిపోయినట్టే. కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తాయి. సో చాలా బాగా వచ్చాయి చూడండి. సో చూడండి తీయడానికి కూడా చాలా దోశలాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకోవచ్చు. ఐ హోప్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.